రామప్రసాద్ ఏంటి ఇలా నుంచున్నారు అందరూ గోని సంచిలో గోన్లో గెంతులు అనే గేమ్ పేరు గోన్లో గెంతుల మసాజ్ సెంటర్ లో మనకు చూసాం కదా టికెట్ దొరకలేదు ఇలా ఎక్కడో దాచేసుకున్నారు ఈ గేమ్ లో పెడతాం కదా గెంతి 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 వెళ్తారు కదా ఆ టికెట్ బయటకు వస్తుంది గోల్లోనే ఇద్దరు కపుల్స్ ఉంటారు వాళ్ళు గెంతుకొని 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 వెళ్ళి ఆ బిల్లును పేల్చాలి ఎవరైతే ఫస్ట్ పిలిస్తారు అది వినర్ మాట నరేష్ ఇక్కడ రే నరేష్ నరేష్ అక్కడే చేస్తున్నావురా అక్కడే చేస్తున్నావురా ఎలాగో చూపిస్తాను నరేష్ పదా One, two, three. One, two, three. వీళ్ళందరూ పెద్ద పెద్ద గోన్లు వేస్తున్నారు ఓకే వీళ్ళిద్దరు ఏంటి చాలా చిన్న మాకు ఇచ్చారయ్యా మమ్మల్ని ఏం చేయమంట మాకు అప్పటికి చెప్పాం ఇష్టం లేదండి అని ఇష్టం లేదండి అని మాకు అన్యాయం జరుగుతుందండి ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది ఏంటిది ముగ్గురాటానికి వీలుంటదా చేయండి ఇప్పుడు ఆమె పడిద్ది అని పట్టుకుంటున్నాను అమ్మాయిని పడడానికి పట్టుకుంటున్నా కదూ పడడానికి పట్టుకుంటున్నా కదూ మీరు ఇక్కడ నుంచి గెంతి గెంతి వెళ్ళి ఆ బెలూన్స్ ని బర్స్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ లో వచ్చి నుంచోవాలి నుంచకపోతే మీరు డిస్క్వాలిఫై సరే గేమ్ ఎంతసేపు అయినా సరే మీరు రద్దు చేయకూడదు మూడు గంటలైనా మధ్యలో ఆగిపోయింది గేమ్ లాగ్ వస్తుంది ఇయొద్దు లాగ్ వస్తుంది ఇయొద్దు ఒక్కవేళ గెంతుతు గెంతుతు వచ్చి మధ్యలో పడిపోతే హెల్ప్ చేయొద్దు ఏంట్రా మీ అందరిలో చిన్న సైజ్ ఆది వచ్చినట్టున్నాడు గెంతుతూ గెంతుతూ వచ్చి ఒక్కవేళ పడిపోతే నూకరాజుకు బదులు జిత్తు ఈ రూల్స్ రాఘవ గారికి బదులు నరేష్ వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా మేము కపుల్స్ అమ్మా నరేష్ గట్టిగా ప్రే చేసుకో పడిపోవాలి రాఘవ గారు ఆయన మోకాలు నొప్పులకు ఇప్పుడే ఓడిపోతాడు చిన్న చేంజ్ అయితే ఒకవేళ అమ్మాయి పడిపోతే వాళ్ళలో ఎవరినిచ్చినా ఓకే మాకు కూడా మరి అమ్మాయిలు పడిపోతే ఆంటీ లిమిట్ ఓకే డన్ 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 ఓకే ఆ ఏ ఒరే ఒరే నీ కరువు నీ కరువు మేము ఎలా అయినా విన్నర్ అవ్వాలని మేము కలిసికట్టుగా ఆడుతున్నాం మమ్మల్ని ఆడనండి కలిసికట్టుగా ఆడినట్లేదు కసిగా ఆడుతున్నట్టుంది కసిగా ఆడుతున్నట్టుంది మేడం ఇది కంగారు గోంగోని అమ్మ లంగా పట్టుకుని చూడండి ఇక్కడ అది పట్టుకుని ఎగిరేలాడు మేడం రూల్స్ ఫాలో అవ్వాలి వాడు కొట్టాడు నన్ను కింద పడేసాడు ఏం చెయ్యాలో చేసేది టికెట్ బయట పడలేదు టికెటే కాదు ఫన్ కూడా రాలేదు ఫన్ కూడా రాలేదు ఏమన్నా వాళ్ళు గెంతితే టికెట్ బయట పడుతుంది అని అవును రాలేదు మరి ఏం చేయమంటావు వీళ్ళు పర్సనల్ గేమ్ ఆడుతున్నారు అవును చాలా పర్సనల్ అరే గేమ్ అయిపోయి చాలా సేపు అయింది ఆపు ఏం చేద్దాం చెప్పు పార్ట్నర్స్ మార్చేయాలి అంతే ఇలాంటి అమ్మాయిలు ఇస్తే వీళ్ళు ఎప్పటికీ ఆడలేరు ఇప్పుడు మారుస్తాను చూడు నేను చెప్తా నేను చెప్తా నూకరాజ్ కి నటకుమారి గారు ఇమ్ముకి మహతి గారు సన్ని గారికి ఉమా ఆడుకుంటాం మధ్యలో పడిపోతే పక్క వెళ్ళిపోవచ్చా ఇప్పుడు పడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి ఏంట్రా ఒక్కలు బయట ఉంది ఇంకొకలేది రెండు కాలు ఆడ పెట్టేది ఇందులో నేను ఇంతకు ముందు ఎలా పెట్టావు ఇంతకు ముందు చాలా అద్భుతంగా పెట్టాడు పెట్టు రావులు పెట్టు
మడత పెట్టి వెళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి తమ్మే పట్టి విసులు 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 కళ్ళలోన టార్చ్ పెట్టి లిప్పుల్లోన స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసులు 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 మళ్ళీ ఇంకో గేమ్ పెట్టండి. ఏ నువ్వు ఆడుకో, ఆవిడ ఏజ్ రెస్పెక్ట్ ఇవ్వరా? మేము గేమ్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాం. మేము పోయినంత సేపు నడిచామో దూకామో బెలూన్ పాలు కట్టామో అనవసరం. మేము ఇక్కడికి వచ్చే వరకు సంచి మా దగ్గర నుంచి ఊళ్ళా. నాయనమ్మ ఒక రిక్వెస్ట్, మీకు దండం పెడతాను. ఎవరెవరితో చేయిస్తున్నారు మాతో చేయించండి. ఓకే నరేష్ అండ్ ఐశ్వర్య మధ్యన గోని సంచి గేమ్. ఒక గంట దాకా బెలూన్ అక్కడే ఉంటుంది. నరేష్ నడుం పట్టుకోరా, పడిపోతా. ఇందు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ. నేను ఎంత ట్రై చేసినా ఇద్దరిని కలపడానికి వీలు ఒప్పుకోవట్లేదు. నీకు దండం పెడతా, ఇంకొకసారి ఎండయ్యా, ఇంకొకసారి ఎండయ్యా. ఐశ్వర్య చూచి కరెక్ట్ గా గేమ్ ఆడి ఉంటే పర్వాలేదు, మధ్య మధ్యలో ఏంటి మీద పడ్డం? తన నా మీద పడిందండి. ఎలా పడ్డావు కదా, ఇలా ఇలా ఉందా, ఇలా చెప్పు. నరేష్ ఇంకో గేమ్ ఆడదారా? గేమ్ వద్దు, సంచి వద్దు, ఐశ్వర్య వద్దు. ఐశ్వర్య వద్దా? కచ్చి పోరా, కచ్చి కచ్చి.